ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు పాలన సాగించిన ప్రగతి భవన్ వద్ద ఆంక్షలు తొలగిపోయాయి. ప్రస్తుతం ప్రగతి భవన్ వద్ద ఉన్న బారికేడ్లను అధికారులు తొలగించారు. ఇప్పటి వరకు పాలనా కేంద్రంగా ప్రగతి భవన్ కొనసాగడంతో భద్రతా దృష్ట్యా పోలీసు ఆంక్షలు కొనసాగాయి. కానీ ప్రభుత్వం మారింది. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మారుస్తామని, సామాన్యులు కూడా ప్రగతి భవన్లోకి రావచ్చని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకి సూచనలు కూడా ఇచ్చారు. ఫలితంగా ప్రగతి భవన్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు.